हेलो ऑल वेलकम टू माय चैनल वाव लाइफ स्टाइल तेलुगु मरुक इंट्रेस्टिंग रेसिपी तो मी मुंदुकु सो ई रोज रेसिपी एंटंटे ये सूरिस्तुन्न दोसलु कनिपिस्तुन्नायि कदा काकपोते ई दोसलु चाला चाला स्पेशल वीटिकि कावाल्सिन इंग्रीडियंट्स चूस्ते मीरु मुंदुगा तीसुकोवाल्सिंदि ओट्स 2 कप्स अलागे 2 कप्स ग्राम फ्लोर अंटे शनगपिंडि यस सो ई रेंडु इंग्रीडियंट्स नी यूज चेसी मन इवेंतो टेस्टीगा उंडे इंस्टेंट दोसलु चेसुकोबोतुन्नाम सो ई दोसलु वच्चेसी ओट्स एंड ग्राम फ्लोर दोसास राइट इंस्टेंट दोसास इवि कूडा चाला चाला मंची दोसास मार्निंग ब्रेकफास्ट लो तीसुकुंटे మీ ఇమ్యూనిటీని పెంచడంతో పాటు రోజంతా కూడా చాలా ఎనర్జీని మీకు ఇస్తాయి సో తప్పకుండా ఈ దోసలు ఒకసారి ట్రై చేయండి ఎన్నో దోసలు చూసుంటారు కానీ ఇలాంటి ఒక వెరైటీ దోస అది కూడా ఇన్స్టెంట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకోవడం అంటే చాలా బాగుంటుంది కదా సో ఇంకెందుకు ఆలస్యం మన ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాం సో ఈ రెండు ఇంగ్రీడియంట్స్తో పాటు మరి ఎలాంటి చట్నీ తీసుకుంటే బాగుంటుంది అని కూడా అందరూ అడుగుతున్నారు నన్ను सो ई दोसलकु मनमु टोमाटो अंड पुदीना चटनी प्रिपेर चेसुकुंटे चाला चाला टेस्टीगा उंटुंदी सो नेनु इक्कड इस्तुन्न इंग्रीडियंट्स अन्नी कूडा ओकसारी चूसेयंडी इदी मन चटनी चेसुकोवडानिकि कावाल्सिन इंग्रीडियंट्स सो ओक 7 टोमाटोस तीसुकुन्नानु 2 मीडियम सैज पुदीना कट्टलु तीसुकुन्नानु ओक 5 वेल्लुल्लिपायलु अलागे ओक टी स्पून मनकु जीरा అట్లాగే ఇంకొక టీ స్పూన్ కొంచెం ధనియాలు తీసుకుని ఒక 10 గ్రీన్ చిల్లీస్ ఇవి మీరు ఎంత స్పైసీ తీసుకుంటారో దానికి తగ్గట్టుగా టేస్ట్ చూసి తీసుకోండి అలాగే salt వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఆయిల్ మనకు ఈ చట్నీ చేయడానికి ఒక 1.5 టీ స్పూన్ సరిపోతుంది సో ఇవండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫర్ మేకింగ్ చట్నీ టొమాటో అండ్ మింట్ చట్నీ సో ఇలా తీసుకున్న టొమాటో అండ్ చట్నీ చేసుకోవడానికి ముందుగా పుదీనా అండ్ కరివేపాకు కూడా కొద్దిగా తీసుకుంటే బాగుంటుంది సో ఇందాక నేను చెప్పలేదు కరివేపాకు కూడా ఒక 2 రెబ్బలు అట్లాగా తీసుకోండి సో మీ టేస్ట్కి తగ్గట్టుగా అన్నీ యాడ్ చేసుకోవచ్చు కరివేపాకుతో పాటు పుదీనాని కూడా కొంచెం శుభ్రం చేసుకుని ఒక పాత్రలోకి తీసుకుందాం తర్వాత ఇందాక తీసుకున్న టొమాటోస్ చిల్లీ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి అంటే జీరా అండ్ కొరియాండర్ తప్ప మిగతావన్నీ కడిగి ఇలాగా శుభ్రం చేసుకుని టొమాటోస్ అయితే కొంచెం పెద్దగా ముక్కలుగా తరిగి అలాగే వెల్లుల్లిపాయల్ని కొంచెం పీల్ ఆఫ్ చేసి అవన్నీ ఒక ప్లేట్లో మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్నీ అరేంజ్ చేసి పెట్టుకోవాలి అంటే ఇది మనకు చట్నీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలాగ అన్ని పక్కన సర్దుకొని పెట్టుకొని క్లీన్ చేసుకొని అన్నీ పెట్టుకుంటే ఈజీగా చట్నీ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ టొమాటోస్ చిల్లీస్ ఇవన్నీ ఇలా శుభ్రం చేసి నేను పెట్టుకున్నాను సో మన చట్నీ చేసుకోవడానికి పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఫస్ట్ చట్నీ చేసుకోవడం ఎలాగో చూద్దాం ముందుగా చట్నీ చేసుకోవడానికి ఫస్ట్ ఏం చేయాలి స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుందాం ఓకేనా సో చూసేయండి ఇలాగా స్టవ్ వెలిగించేసి ఒక పాన్ పెట్టుకున్నాను ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం సో నేను ఫస్ట్ ఇంగ్రీడియంట్స్లో 1.5 టీ స్పూన్ అని చెప్పాను ఇక్కడ నేను ఫస్ట్ మాత్రం 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను మరి మిగతా 1/2 టీ స్పూన్ ఎప్పుడు వాడాలో చూద్దాం సో మనకు పాన్ వేడెక్కిపోయింది ఇంకా ఆయిల్ వేసేసుకుందాం సో చూసినట్టుగా ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను చూసారా వేడెక్కిపోయింది బాగా సో ఇప్పుడు మనం ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ చకచక ఇందులో వేసేసుకుందాం మనకు అన్నీ వెల్లుల్లిపాయలతో సహా అన్నీ వేసేసుకున్నాను టొమాటోస్ చిల్లీస్ అన్నీ వేసేసుకున్నాను ఇప్పుడు పుదీనా కరివేపాకు అన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను అన్నీ ఒకేసారి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా ఇది అడుగు మాడకుండా కొంచెం ఫ్రీక్వెంట్గా కలుపుతూ
ఒక 3 to 4 minutes మగ్గించుకోవాలి. మనకు మరీ ఎక్కువగా ఉడికిపోయి మొత్తం ఇదైపోయే అవసరం లేదు. కొంచెం ఒక 3-4 minutes అలాగా మగ్గించుకుంటే సరిపోతుంది. సో అది ఎలాగో చూడండి, ఎందుకంటే మనకు తెలిసిపోతుంది అవి కొంచెం ఉడికాయా లేదా ఈ ఆయిల్లో అని. ఇలా నేను చూపిస్తున్నట్టుగా కింద నుంచి ఇలా పై వరకు కలుపుతూ అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. సో కొంచెం ఒక 3-4 minutes వెయిట్ చేద్దాం మన చట్నీ రెడీ అవ్వడానికి. సో 3-4 minutes తర్వాత ఇలా తిప్పుతూ మనం కలుపుతూ ఉంటే తొందరగా మగ్గిపోతుంది కదా. 3-4 minutes అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఆయిల్ అనేది మీ ఇష్టం అండి, ఏదైనా ఆయిల్ యూజ్ చేయొచ్చు. మీకు కుకింగ్ ఎలాగైతే రెగ్యులర్గా చేసుకునే ఆయిల్స్ ఉంటాయో దేంతో అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యూజ్ చేస్తున్న మటుకు గ్రౌండ్ నట్ ఆయిల్, అంటే పల్లి నూనె యూజ్ చేశాను. సో చూసారా, ఇక్కడ నేను చూపినట్టుగా కొంచెం మనకు మగ్గిపోయిన తర్వాత టొమాటోస్ ఏదైతే పీల్ ఉంటుందో, అంటే వాటి తొక్క కొంచెం అలా మగ్గిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది చాలు, మరీ ఎక్కువగా ఉడికిపోయే అవసరం లేదు. దీంతో మన చట్నీకి చేసుకోవడానికి ఇది రెడీ అయిపోయింది అనుకోవచ్చు. సో ఇప్పుడు వేడిగా ఉన్నాయి కదా ఈ టొమాటోస్, ఇవన్నీ కొద్దిసేపు పక్కన పెట్టుకుందాము. అప్పుడు కొంచెం చల్లబడుతాయి. చల్లబడిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇంకా మిక్సీ చేసి మన చట్నీని ప్రిపేర్ చేసుకోవడమే. కొంచెం వెయిట్ చేద్దాం. ఆ హీట్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకున్నాను టొమాటోస్ అవన్నీ. 1 teaspoon జీలకర్ర వేస్తున్నాను, అలాగే 1 teaspoon ధనియాలు వేస్తున్నాను. ఇంకొక ఇంగ్రీడియంట్ మనం ఇంపార్టెంట్ది వేసుకోవాలి, అదేంటి అందరికీ తెలుసు కదా, టేస్ట్ అనేది మనకు సాల్ట్ వేస్తేనే వస్తుంది. సో ఆ సాల్ట్ని కూడా ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న సాల్ట్ 1 teaspoon. ఈ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. సో అది మనం చట్నీని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలాగ పేస్ట్ లాగా తయారైంది. సో మన చట్నీ ఇలాగే అయినా తీసుకోవచ్చు, లేదా అంటే తాలింపు వేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేను ఇక్కడ తాలింపు వేయడానికి మిగతా ప్రాసెస్ చూపిస్తున్నాను. సో ఇలా తిన్నా కూడా బాగుంటుంది, తాలింపు కావాలి అనుకున్న వాళ్లకు ఇది ఆప్షనల్. సో ముందుగా ప్యాన్ పెట్టుకుని, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1/2 teaspoon, ఇందాక మనము అక్కడ 1 teaspoon యూజ్ చేసాం, ఇక్కడ 1/2 teaspoon ఆయిల్ నేను ఇక్కడ వాడుతున్నాను. ఆయిల్ వేడెక్కిపోయింది కదా, ఇంకా వెంటనే మనము ఆవాలు 1/2 teaspoon, జీలకర్ర 1/2 teaspoon వేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్ కోసం ఇక్కడ ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవాలి అని అంటే మనం ఇంగువ 1 pinch, అంటే 1 చిటికేడంత ఇంగువ వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో వంటలలో ఇంగువ వేస్తూ ఉండండి, ఇది మంచి ఇమ్యూనిటీతో పాటు రెసిస్టెన్స్ని కూడా బాగా బూస్ట్ చేస్తుంది మీకు. సో ఇదండి మన చట్నీ ప్రాసెస్ అయిపోయింది. ఇంకా ఇందాక మనం మిక్స్ చేసుకున్న ఆ చట్నీ అంతా కూడా ఇక్కడ ఇలా వేసేసుకుని ఇలా కలుపుకుందాము. సో చట్నీ ఈజ్ ఆల్ రెడీ టు సర్వ్. ఇంకా ఎందుకు ఆలస్యం, వేడివేడిగా దోశలు వేసేసుకుని హ్యాపీగా తినేద్దాం. సో చూసారా చట్నీ, చూస్తే కలర్ కొంచెం గ్రీనిష్గా ఉంటుంది కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ముందుగా చూపినట్టుగా 2 cups of oats తీసుకుందాము. ఒక మిక్సీ జార్లో ముందుగా 2 cups of oats అవి తీసుకుని, ఆ ఓట్స్ని ఏం చేయాలి, ఫస్ట్ ఫైన్ పౌడర్ లాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసి మనకు పౌడర్ అవ్వాలి ఓట్స్. సో ఇలా మిక్సీ జార్లో మనము ఓట్స్ యాడ్ చేసుకుందాము. నేను చూపే మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు 10 to 12 dosas అవుతాయి. సో 10 to 12 dosas చేసుకోవడానికి ఈ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. మీకు తక్కువ కావాలనుకుంటే చూపించే క్వాంటిటీలో తగ్గించవచ్చు. ఒకటి ఏంటంటే మీరు ఎంతైతే
ఓట్స్ తీసుకుంటారో ఏ మెజర్మెంట్తో ఓట్స్ తీసుకుంటున్నారో అదే మెజర్మెంట్తో మీరు గ్రామ్ ఫ్లోర్ అంటే శనగపిండి కూడా సేమ్ ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి 1:1. సో ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మనకు ఈ ఫైన్ పౌడర్ అయిపోయింది ఓట్స్ది. సో ఓట్స్ ఫైన్ పౌడర్ అయిన తర్వాత ఏం చేయాలి, మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్, ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి ఏముంది అది యాడ్ చేసుకుందాం. అదే మన గ్రామ్ ఫ్లోర్ అంటే శనగపిండి. సో చూస్తే ఇక్కడ మనం యాడ్ చేసుకోవడానికి ఓట్స్ పౌడర్ రెడీ అయిపోయింది. సో ఇక్కడ నేను శనగపిండి యాడ్ చేస్తున్నాను. సో 2 కప్స్ ఆఫ్ గ్రామ్ ఫ్లోర్ ఇక్కడ యాడ్ చేసుకుందాం. అంటే ఆల్రెడీ శనగపిండి మంచి సాఫ్ట్ ఫైన్ పౌడర్ లాగా ఉంటుంది కాబట్టి మనకు మిక్స్ చేయడం ఈజీగా ఉంటుంది. అందుకని ఫస్ట్ మనము ఓట్స్ని గ్రైండ్ చేసి ఒక ఫైన్ పౌడర్ లాగా తయారు చేసాం. తర్వాత ఇప్పుడు మనము శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాం. ఇవి రెండే కాకుండా ఇందులో ఇంకా ఏం వేయాలంటే చూసేయండి, ఇవి రెండింటితో పాటు ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే కొంచెం టేస్ట్ కోసం ఒక 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో చూస్తే మీరు ఇక్కడ నేను 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తాను. సో ఇవి నిజంగా నేను చాలా ఈజీగా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. దీనికోసము ఓవర్ నైట్ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకుని, బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకుని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసే అవసరం లేదు. ఇది ఇన్స్టెంట్గా పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు, ఇన్స్టెంట్గా చేసేసుకునే దోశలు ఇవి. సో మన దోశ బ్యాటర్ రెడీ చేసుకోవడానికి ఇలా శనగపిండి ఓట్స్ ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ అంటే కారం పొడి కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో సాల్ట్ వేసేసాం కదా, ఇంకా ఒక 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేద్దాం. అంతే, ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం అయిపోయింది. సో దోశ బ్యాటర్ ప్రిపేర్ అవ్వాలి అంటే మరి ఇవన్నీ పౌడర్స్ కదా, వీటికి కావలసినన్ని వాటర్ కొంచెం యాడ్ చేస్తూ కొద్ది కొద్దిగా మనము దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకుని మిక్సీ చేసుకుందాం. సో చూసారా, వాటర్ నేను ఇక్కడ కొన్ని యాడ్ చేస్తున్నాను. సో ఈ వాటర్ అనేది మీరు చూసి యాడ్ చేసుకోండి. సో దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలి అంటే మీకు ఎన్ని వాటర్ సరిపోతాయో అంత చెక్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. లేదా ఒకసారి మనం బౌల్లోకి తీసుకున్న తర్వాత కూడా బ్యాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కొంచెం వాటర్ యాడ్ చేస్తూ. ఇదేమీ పక్కన పెట్టే అవసరం లేదు, హాఫ్ అన్ అవర్ కూడా ఆగే అవసరం లేదు. సో రెడీ అయిపోయిన వెంటనే ఇంకా పెనం పెట్టేసుకుని దోశలు రెడీ చేసేసుకోవడమే. అందుకనే దీన్ని మనం ఇన్స్టెంట్ దోశ అని కూడా అనొచ్చు. ఇది నిజంగానే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు మీ కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో పాటు ఎన్నో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని కూడా నేను ఈ ఛానల్లో మీకు కవర్ చేయబోతున్నాను. అవన్నీ తెలుసుకోవాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా చూపినట్టుగా స్టవ్ వెలిగించి నేను దోశ తవ దోశ ప్యాన్ పెట్టేసుకున్నాను. ఈ దోశలు చేసుకోవడానికి ప్రిఫరబుల్లీ మీరు నాన్ స్టిక్ తవ యూస్ చేస్తే దోశలు అనేవి స్టిక్కీగా లేకుండా మరీ అతుక్కునేలా కాకుండా ఈజీగా తీసుకోవడానికి వచ్చేస్తాయి. సో ముందుగా చెప్పినట్టుగా ఫ్రెండ్స్, నేను ఏ దోశలు చేయడానికైనా కూడా 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా యూస్ చేయడానికి ఇష్టపడను. ఎందుకంటే మనకు కావాల్సిన ఆయిల్ మిగతావన్నీ కూడా మనం చట్నీ ఏదైతే ప్రిపేర్ చేసామో అందులో అన్నీ ఉంటాయి. దోశలకి మనం యాడ్ చేసుకుంటూ పోతే అది ఎక్స్ట్రా ఆయిల్ అవుతుంది. సో వీలైనంత వరకు ఇలాంటివన్నీ మీరు తగ్గిస్తే మరింత హెల్తీగా ఉంటుంది మనం తయారు చేసుకునే రెసిపీ. సో
సో అదే ఫ్రెండ్స్, మన పెనం వేడెక్కిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఒక స్పూన్తో ఇలాగ మనం తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ తీసుకుని నేను చూపినట్టుగా దోశలు వేసేసుకుందాం. సో దోశ వేసిన వెంటనే ఒక మూత తీసుకుని దాన్ని కవర్ చేయాలి. సో ఇలా ఒక 5 to 10 seconds మనకు వెయిట్ చేయాల్సి వస్తుంది వన్ సైడ్ రెడీ అవ్వడానికి. సో ఇప్పుడు సెకండ్ టై అంటే అదర్ సైడ్ కూడా తిప్పేసి మనం ఇలా దోశని బాగా కాల్చుకోవాలి. ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఎవరైనా తినొచ్చు అండి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు తినొచ్చు. నార్మల్గా ఎవరికైనా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ తీసుకోవచ్చు వితౌట్ ఎనీ హెసిటేషన్. సో ఇలాగా చూస్తే మనకు దోశ, ఫస్ట్ దోశ రెడీ అయిపోయింది. అలాగే నెక్స్ట్ ఇంకొక దోశ కూడా వేసాను. సో ఇలా మిగతావి కూడా కంటిన్యూ చేసుకోవాలి. రెడీ అయిపోయిన దోశల్ని మనము సర్వింగ్ ప్లేట్లో తీసుకుని దాన్ని మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న మింట్ అండ్ టొమాటో చట్నీతో సర్వ్ చేసుకుని వేడివేడిగా దోశల్ని తినేసేయడమే ఇంకే ఉందండి. చాలా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూసారు కదా. సో ఇది ఫ్రెండ్స్, తప్పకుండా ఈ దోశలు చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. వెంటనే ఇంకా ఆలస్యం ఎందుకు.